షుగర్ ఉన్న పేషెంట్స్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల వచ్చే నష్టాలేంటో నేను ఈరోజు మీకు వివరిస్తాను. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ని. అందరికీ తెలుసు షుగర్ అన్న దాంట్లో ప్రపంచం మొత్తంలో మనము క్యాపిటల్, అంటే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ షుగర్ పేషెంట్స్ మన ఇండియాలోనే ఉన్నారు. అండ్ దీన్ని గుర్తించడం కొన్ని సంవత్సరాల క్రితమే మనం ఈ నంబర్ రీచ్ అయినా సరే, ఇంకా మన లైఫ్ స్టైల్లో మనం రోజువారు చేసే పనుల్లో అస్సలు శ్రద్ధ చూపించింది ఎక్సర్సైజ్. ఎందుకు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ షుగర్కి అన్న దాంట్లో ఏంటంటే, ఎక్సర్సైజ్ వలన వెయిట్ కంట్రోల్ అవ్వడమే కాకుండా ఈ షుగర్ ఫ్లక్చువేషన్స్ అన్నీ కూడా వీలైనంత వరకు తగ్గుతాయి. అండ్ ఎప్పుడైతే ఎక్సర్సైజ్ లేకుండా మనం అదే వెయిట్ని కంటిన్యూ చేస్తూ బరువు తగ్గించకుండా ప్రయత్నం చేస్తున్నామో, ఈ షుగర్ ఫ్లక్చువేషన్స్ వలన రక్తనాళాల డ్యామేజ్ అన్నది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ ఈ రక్తనాళాల తాలూకు డ్యామేజ్ కంప్లైంట్స్ మనకి ఆ రక్తనాళం ఏ ఆర్గన్కి సప్లై చేస్తుందో దాన్ని బట్టి కంప్లైంట్స్ అన్నీ ఉంటాయి. మనం వింటుంటాం తరచుగా షుగర్ వచ్చిన పేషెంట్స్ సడన్గా చనిపోయారు, లేదంటే సడన్గా స్ట్రోక్ వచ్చింది అనేసి. ఈ స్ట్రోక్ ఎందుకు వచ్చింది అంటే, మెదడుకు వెళ్ళే రక్తనాళం ఏదైతే ఉందో, ఈ షుగర్ ఏదైతే ఉంటుందో ఆ మెదడుకు వెళ్ళే రక్తనాళం తలుపు పైప్ని బ్లాక్ చేయడం వల్ల మెదడుకి రక్తం అందక స్ట్రోక్ వస్తుంది, హార్ట్ అటాక్ అని వింటాం. అంటే హార్ట్కి, అంటే గుండె పంప్ చేసే కండరానికి కూడా రక్తం అన్నది కంపల్సరీ వెళ్ళాలి. ఈ రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడే హార్ట్ అటాక్, సడన్గా చనిపోవడం జరుగుతుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఈ రక్తనాళమే కాకుండా నరాలు, అంటే కరెంటు పాస్ అయ్యే తీగలు కూడా మొద్దుబారిపోతాయి. కాబట్టి వీళ్ళలో సైలెంట్ ఎంఐ, అంటే ఎటువంటి నొప్పి కానీ ఏం లేకుండా సడన్గా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చేతులు, కాళ్ళు. కాళ్ళల్లో కానీ చేతుల్లోకి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయిపోయినప్పుడు ఎక్యూట్ లింబ్ ఇస్కిమియా, అంటే సడన్గా రక్తనాళం బ్లాక్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఎక్యూట్ లింబ్ ఇస్కిమియా అంటామన్నమాట. ఈ ఎక్యూట్ లింబ్లో ఏమవుతుంది, కాలికి కానీ చేతికి కానీ రక్తం వెళ్ళకపోవడం వల్ల ఆ కండరాలకు కానీ దానిపైన ఉన్న చర్మానికి కానీ ఆక్సిజన్, గ్లూకోజ్ వెళ్ళదు. సో నొప్పి అన్నది సడన్గా స్టార్ట్ అవుతుంది. క్రమేపీ కాలు రంగు మారడం, కాలు కొట్టేసేంత సీరియస్ జబ్బు ఇది. సో అలా చూసినప్పుడు ఏంటి, మనం ఈ షుగర్ కంట్రోల్ అన్నది చాలా టైట్గా పెట్టుకుంటూ లైఫ్ స్టైల్ని కూడా మోడిఫై చేసుకోవాలి. అంటే వేళకి తినడం, వేళకి పడుకోవడం, కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయడం, ఈ మూడు థింగ్స్ కంపల్సరీగా చేయాలి. అండ్ ఇంకోటి, చాలామందికి ఉండే అపోహ, ఈ షుగర్ అన్నది ఒకసారి మనం ఇన్సులిన్ తీసుకుంటే ఎప్పటికీ దాని డోస్ పెరిగిపోతుంది, ఇన్సులిన్ మీదే ఉండాల్సిన అలవాటు అయిపోతుంది, ఇట్లాంటివన్నీ అపోహలు మాత్రమే. ఎప్పుడైతే షుగరు మనకి ఒక 150 నుంచి 160 రేంజ్లో ఉండకుండా నిత్యం 200 ప్లస్ అలా ఉన్నప్పుడు ఏంటంటే, ఈ షుగర్ అన్నది రక్తంలోనే ఉంటుంది అండ్ రక్తము ఈ రక్తనాళాల్లోంచి మనకి సర్క్యులేట్ అవుతుంటుంది. సో అలా ఈ రక్తనాళాల్లో డ్యామేజ్ అయ్యి పెద్ద పెద్ద సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.